అస్సలాము అలైకుం వైబదుల్లా సాహెబ్ గారు, నా వయసు 65 సంవత్సరాలు. గత 30 సంవత్సరాల నుంచి నేను ఈ మసీదుకు మెంబర్గా ఉన్నాను. ఈ మసీదు ఒకప్పుడు 40 మందితో ఉన్న మసీదును 400 మంది నమాజ్ ప్రార్థన చేసుకునేదానికి తయారు చేసి పెట్టినాము ఈ కమిటీ ద్వారా. మా కమిటీని మీరు అసంబద్ధంగా మీరు అది చులగనగా ఫేక్ కమిటీ, షోకోజ్ కమిటీ అని పెడుతుంది అని మీరు చెప్తున్నారు. ఏ విధంగా, ఏ ఆధారాలతో అన్నారు మీరు? మా మసీదు ఇంతకుముందు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎంత అభివృద్ధి చేసినాము అనేది చూసుకోండి. మీరు ఒక్క రూపాయి కూడా బషీర్ కానీ, ఇంత అంతకుముందు ఉన్న అషన్ బాషా కానీ, ఎవరైనా కానీ మా మసీదు లోపల ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఫ్రాడ్ అనేది జరిగేది ప్రసక్తే లేదు, జరగదు. ప్రతి సంవత్సరం లెక్క చూస్తున్నాను నేను. గత 30 సంవత్సరాల నుంచి నేను నెంబర్గా ఉన్నాను. ప్రతి సంవత్సరం లెక్కలు తిరిగి చూసి సంతకాలు పెట్టి చూస్తూనే ఉంటాం. కానీ మేము మాత్రం ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగేదానికి ఆస్కారం ఇవ్వము. ఇది మా రిక్వెస్ట్. మీరు అవినీతి జరిగింది అది అసలు మీరు ఎవరు అడిగేదానికి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడైనా మా డెవలప్మెంట్లో మా మసీదు ప్రాంగణంలో కానీ ఎటువంటి ఒక రూపాయి ఏమన్నా సాయం చేశారా మీరేమన్నా? ఎవరు మీరు? అది గమనించి మాట్లాడితే బాగుంటుంది. అస్సలాము అలైకుం సార్. అల్లాకి ఫజల్ గురించి తుమ్ యహా కాయిస్టన్ కైసాయి క్యా కరి తుమ్నా క్యా మొహబ్బత్ కరి క్యా క్యా తుమ్నా సాధారి కుడావులోలే తుమ్మే ఖాళీ జోడి బండి గానే పొజిషన్ అయితున్నా ఓ టైంకు పూరి జమా తాగో తుమ దర్గా తుమ రాసిపరి ఏకరి అది తుమ్మ దర్గా బికాల కలిగి తుమ్మ మా బాప్ కానీ అమర ఖేతా అమర ఖేత తుమ ఖేతా వద్దు కై బికాల గీతున్నా బికాల గై సోను క్యాకి దర్గా దేశలో ఫాదా దివానగా అత తుమ్నా అచ్చా తుమ్ సాహెబ్ కా साहब के आदमी क्या बात करना, कितनी इज्जत की बात करना, बच्चे क्या बात करना, बड़े क्या बात करना, तूने कि भेजा नहीं क्या साहेब बन को फायदा क्या? दीवान है साहेब भगा रहे हंसी तुम्हारी बात देखो तुम्हें घोड़ा में पिटते रहे तो घूम में तुम्हारे पीछे हमें आग साथ दर दिए ना तूने वो तो इज्जत नहीं एक पत्थर क्या तो जानी क्या तुम्हारे गुना दी को हमें आग मेहनत करी ఈదిగేకు ఖానకు తలిపే నుంచి మా గాడి బనుకో ఆక పడుకో వదిలే పడుకో మట్టి కానీ హమ్నాకు మాన ధరత్పన తుమి కాన్సీకి ఆగు అమారా బో అమారా ఏ చూసాడకి తున బికాలి దాకా కొంత బోలేతే తుమ్మ అమ్మ తోర బావాను ఆకు చా బోల్తే వాళ్ళు జోడి బగలకు పళ్ళెం మంగళకి రైతాంగనే తుమ్మ కేటా తీసుకొస్తున్నా పన్ను మంగళకి తుమ్మ లోక ఏసో మన అసలు సెక్రటరీకి ముత్తువల్లికి యాంకే పైసా తుమి కాతద్దాని ఉను కోన్ తుమి తప్పుకుంటే కెత్తే వాళ్ళు తుమే చాదురు చేతు నాకు ఏ అసలు అచ్చరే సాహెబ్ తుమి సాహెబ్ సాహెబ్కి రాదు సాహెబ్ ఆకు ఇజ్జత్ గమాలన్నాని సాహెబ్ ఆకు ఇజ్జత్ కిత్తి మరీ భారీ ఇజ్జత్ దేటే ముసల్మానా బొమ్మనాకు వస దేటి తెలింగే ఇజ్జత్ ఏ ఇజ్జత్ కా సవాలే ఇజ్జత్ కా సవాలి ఏ తుమే దాందార హమే మొరటా తుమే కైకు తుమ్ నాకు ఇజ్జత్ దీ హమే సాహెబాంగరకు తుమ్ నాకు ఇజ్జత్ దీ కో సాహెబాంగ్ కేత ఆజ్ కెత్త తువారి ఇజ్జత్ క్యారు బోలో ఎత్తే ఎనే ఎత్తే బాతాంగ్ ఎత్తే జనా ఇత్తే సత్తా నీ తుమే అసలు ఎత్తే ఎగిరే తుమే బికాల గైనా తుమ్మ నాకు ఏ బిరుకు హాంగ్ అయినా తుమే అయ్యో ఆ సాహెబ్ అయింకా కోచ్చినా ఆమె తుమ్మ మినత్ కరే సో నేను తుమ్మ సుబ్రాన్ రోడ్ లేతే తుమ్మ ఖబరస్థాన్ మే తుమ్మ దర్గాక మే ऊपर है हुंडी समझ पड़ता नहीं ना उसमें क्या आएगी कर वो तुमने शर्म करेगा ना आएगा जी लोगों का माल खाओ तुम अब ये करते हैं मेहनत करो जी मेहनत करो कबाओ जी आज कांगी बिकाले जाओ तुम कितने की बिकाल का हमारा पैसे आज ये हमारे खेत आप ही कर तो क्या तरह तुम्हें बान कमा रखे रखो गए यहाँ हमें दिए नहीं पैसे उदे ना एक रंग दिए नहीं पैसे हमें हमारे कहीं फन वसूल करें तुम्हारे बाबा ना हमारे कहीं फन्ना वसूल करें नहीं बाजरा वसूल करें नहीं ये कहाँ से आए కైకు దగ్గరికి తుమ్మే కమాలకు రక్న నాకే తుమ్మిది అమ్మని దర్గా సవద్ బికదాని కదా సాహెబ్ ఏ క్యాది ఎత్త నాకి క్యాది కెత్త నాకి కైకి సాయిబాంగ్ ఇది సాయిబాంగ్ వేసారా నాది హజరత్ కనుక కైతారన్నా సాయిబాంగ్ అయితే కైతారన్నా ఈ హరే నౌకరీ వల్ల కైతారన్నా ఇజ్జత్ దేవుజీ ఇజ్జత్ దగ్గర ఇజ్జత్ దేవుజీ ఈ ఖానూన్ అచ్చనయ్యా
हमें चलते चलना, हमें फिरते फिरना, हम चाहते हैं इज्जत कमा लेना नहीं। तुम्हारा दादा बच्ची को कूजी बच्ची बुला लगा देखो, वो बच्ची हंडने से बुला लगा देखो, कहते तुम्हारे दादा बुला ले चल रहा बर्बाद कर रहा कदी की बच्ची के बच्ची को खाना खाएंगे गया जिसने ये राख कह दी तुम्हारा को, तुमने ये राख ही क्या कहा हजरत ने ये राख क्या कान तो हमारे देश मरना क्या तो करते क्या जी तुमने क्या राख नहीं वैसा कर बोलना। तीसरे खराब नाम आना नहीं जी, तुमने खराब नाम आना नहीं, हमने कहा भरे क्या जी मानना बोले साहिबान जी तुम्हें साहेब साहब के नाते तिराना जी क्या जो रोकेंगे माल क्या है जी, उस दिन मेहनत कर गो आगा बढ़ गो रुपये दें कि दो रुपये दें कि मेहनत कर दी तुम ना को, तुम उस दिन कहीं भी करना था आज हमें भी कहीं हमें बिका जगह जाओ का ना चमड़े निकल लाते हैं सूट के बात करना कोई भी रंधे वो काउंसलर रंस क्या तुम ना को सेक्रेटरी रंस क्या मुतवर रंस क्या जरूर दी तुम ना को तुम आई जोरी बंदे को ऐसा कर जाओ होता है याद जरूरत नहीं है असर हमें याद करे तुम दरगाह में समझ जीना कर सकते हैं ये ख्याल करो जिंदगी करो ये अच्छा नहीं जी बड़े दिन बड़े दिन इज्जत इज्जत रखो साहब कहते बड़ी इज्जत सबको इज्जत देते हैं तुम्हें वो इज्जत से चलो। सारे जमात का अस्सलाम वालेकुम, आज ये मोहल्ले में जो मकसद चल रहा है शहर कुटागुल का, कुटागुल वाले क्या करिए मस्जिद के बाहर में रोड पर निरसन दीक्षा कर दी अंत शांतियुत निरसन दीक्ष चपड़ा अभी एवरदे सारी जमात को संबंधी दीक्ष तो प्रारंभ चुनारेदो व्यक्तिगत चूसको आ बशीर की सेक्रटरी की मुतवल की बशीर गार की दादापू तुम्हें पद संवस सेक्रटरी का पदवी उ पदवी एला वे जमात कमीटी अंदर आमोदेने तीर्मा तो बशीर गार कमिटी की सेक्रेटरी का बाध्यता निर्वहिस्तुन्नारु दादापू रेंडु संवत्सरालकु ओकसारि कमिटी मार्चालनि तीर्मानं चेसिना कूडा बशीर్ గారు ఒకటే చెప్పారు రెండు సంవత్సరాలు పూర్తయింది నేను రాజీనామా చేస్తాను నా వ్యక్తిగత కారణాల వల్ల అని అయినా కూడా జమాత్ కమిటీ సభ్యులందరూ కూడా కనీ మీరే కొనసాగాలి అని తీర్మానం చేశారు నిన్న మొన్నటి వారం క్రితం కూడా ఆయన చెప్పారు అయితే కమిటీ మొత్తం యూత్ మొత్తం కూడా ఆయనే ఉండాలి ఎందుకంటే ఆయన దగ్గర అకౌంట్ కూడా పూర్తిగా పర్ఫెక్ట్ గా ఉంది ఇంతకు ముందు నుంచి దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరిది కూడా ఎక్కడ కూడా నిదులు గోల్మాల్ కాకుండా పూర్తిగా మసీద్ కమిటీకి తీర్మానం ఏదైతే రంజాన్ తర్వాత జమా ఖర్చుల వివరాలు పూర్తిగా నోటీస్ బోర్డులో కూడా ఉంచడం జరుగుతా ఉంది బషీర్ గారు ఏదో ఎక్స్టెన్షన్ చేసుకున్నారని మీరు చెప్తున్నారు మీకు ఏదో వాడు వచ్చి చెంచాగాడు చెప్పినాడే ఆయన దగ్గర నుంచి రిపోర్ట్ సరిగ్గా తీసుకొని మళ్ళీ ప్రెస్ మీట్ చెప్పాలి బషీర్ గారి తీర్మానం మేరకు ఈరోజు పక్కన షెడ్ వేసుకున్నారు దాని కూడా జమాత్ ఏ విధంగా దానికి బాడిగ తీర్మానం చేసిందో ఆ దాని తీర్మానం ప్రకారమే ఈరోజు కూడా బషీర్ గారు డబుల్ బాడి కడుతున్నారు అదే విధంగా బషీర్ గారు చెప్పుకుంటూ పోతే చాలా ఉంది అంటున్నారు ఏం తెలుసు నీకు బషీర్ గారి గురించి బషీర్ గారు కానీ బషీర్ గారి తండ్రి సయ్యసాబ్ గారు కానీ ఈ మసీద్ అభివృద్ధి కోసం అనేక విధాలు కష్టపడుతున్నారు తెలుసుకొని మాట్లాడు నిజాలు నిజాలు ఏ విధంగా ఉన్నాయి దీని గురించి ఎట్లా ఉంది అనేది తెలుసుకొని మాట్లాడు నువ్వేం చేసావు ఈరోజు ఈ గ్రామంలోకి వచ్చావు మసీద్కి దర్గాకి అభివృద్ధి చేస్తామని మా గ్రామస్తులకు పూలమాల వేసేసావు నాలుగు మీద నెయ్యి తేనె పోసుకొని మాట్లాడావు అందరికి తేనె పలుకులు మాట్లాడి ఈరోజు నువ్వు విషాన్ని అదే నాలుగుతో విషాన్ని చిమ్ముతున్నావు నువ్వు అది చూసుకొని మాట్లాడి ఈ కమిటీ ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఈరోజు మేమన్నా ఏదైనా సాయం చేసినాము మసీద్కి దర్గా తరపున అంటే ఏది లేదు నీ సాయం ఎవరికి అక్కర్లేదు చేసుకుంటూ పోతున్నారు కమిటీకి కానీ వ్యక్తిగత విషయాలకు జోలికి రావడం కానీ నువ్వు ఏదో హజరత్ రసూల్లా గారి రక్తం ప్రవహిస్తున్న ప్రతి ఉన్న ఉన్నటువంటి ముస్లిం సమాజంలో ఈ ప్రపంచంలో భూప్రపంచంలో ఉన్నటువంటి అందరిలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి రక్తమే ఉండేది ఇక్కడ వేరే వాళ్ళది ఏం కాదు ఎవరైతే ఈమాన్ అనుసరిస్తున్నారో అందరిలో కూడా ప్రవక్త గారి రక్తమే ప్రవహిస్తూ ఉంది ఉచ్చలు పోతా ఉంది ఇంకోటి పోతా అంటే నీ చెప్పే గురువుగా ఒక గురువుగా మీరు మాట్లాడే మాటలు వెనక్కి తీసుకోండి ఈ మాటలు మంచిది కాదు పద్ధతి కాదు మీ టోబీకి మీ దర్జాకి మీ జహీరుద్దీన్ బాబా యొక్క గురువు గారికి చూసి మీకు ఈరోజు మీ విఘ్నతకే వదిలేస్తున్నాం ఈ మాటలన్నీ ఈరోజు వ్యక్తిగత విషయాలుగా జోలికి రావడం వ్యక్తిగతంగా కౌన్సిలర్ గారికి ఇది ఏదో టాపిక్ డైవర్ట్ చేయాలన్న ఆలోచన పెట్టుకొని
మీరు అభివృద్ధి ఆయన చేసుకుంటే అభివృద్ధి చేసుకుంటూ పోతా అంటే అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. మీరు అభివృద్ధికి అడ్డుపడి ఈరోజు మీరు వ్యక్తిగత విషయాలు జోలికి రావడం వీళ్ళే ఏందో చేసినట్టు కాదు. జమాత్ ముందరం అందరూ ఇక్కడ మసీదులో నష్టం జరుగుతూ ఉంది, దానికోసం ఈరోజు రోడ్ ఎక్కినారు తప్ప ఈ మసీద్ ఎప్పుడు కూడా రోడ్ ఎక్కిన పాపాన పోలేదు, రోడ్ ఎక్కిన దాఖలానే లేదు. ఎప్పుడు కూడా కమిటీ ఆమోదం మూరకే ఏమైనా కూడా తీర్మానం జరుగుతుంది. ఈరోజు స్థానిక మసీద్ కమిటీ మెంబర్ అయినటువంటి సలీం గారి గుడి మీద మీరు వ్యక్తిగత విషయానికి వచ్చేశారు. సలీం గారి నుంచి ఏమి తెలుసు, ఈ కుటాగుల నుంచి హైకమాండ్ వరకు కూడా సలీం గారికి పరిచయాలు ఉన్నాయి. ఈరోజు మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు ఆయనకి, మీ యొక్క అనుమతి, మీ యొక్క మద్దతు, మీ యొక్క ఆశీర్వాదాలు ఆయనకి ఏం అవసరం లేదు. ఆయన రాతలో గెలుపు ఓటము ఉంటే ఏదైతే అదే జరుగుతుంది. అంతేగాని వ్యక్తిగత విషయాలు జోలికి తీసుకోకుండా బషీర్ గారికి బండారం చెప్పుకుంటూ పోతే చాలా ఉంది అంటున్నారు. మీ తమ్ముడు మీ అన్నగారు చేసినటువంటి ఊరందరికీ ఘనకార్యం తెలుసు, ఈ ఊర్లో అందరికీ. ఇవి వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి మానుకోవాలని సాహెబ్ గారిని కోరుతున్నాను. కదిరి మహిన్సో హమారి సాహెబ్ కి తరఫ్ సీన్సో సాహెబ్ సపోర్ట్ ధన్యవాదాలు. అప్పు కాంతో బిహన్ని గౌంగి అన్నారు హమారే అనంతపూర్ జిల్లా మే సాహెబ్కు సపోర్ట్ దేని వాళ్ళకు చెప్పు అని బోల్దీం భయ్ తిమ్మే కుటావుల్ మజీద్ గతి సైదా సైదాన్ మా దర్గా హై ఉసే దిక్కు నీ అబ్బి కుత్తే గుసి తుమ్నా ఉసే ఇంప్రూవ్ కన్నీ చాహత్ హై తుమ్నా ఉసే డెవలప్ కన్నీ చాహత్ హై సైదాపూర్ కన్నీ దర్గా హై గేట్ కన్నీ దర్గా హై అప్పి బారిష్ ఆగు బాప్ గుజరు ఆగో రాతి ఆగో న్యూ బారిష్కు ధూమ్ మే సుక్తీ తుమ్లాకు టాలెంట్ హై తుమ్లా తాకత్ హై తుమారి ఉబ్బోట్కి తుమ్మి నెంబర్ హింగతి ఓ మజిదా డెవలప్ కరా ఉసేనే ఓ కర్తేనే కైకోతో ఆ జడ్జి కోర్ట్ కై బాజుగా కైకి జగినే హా దర్గా చుక్కో దోషెంట్ హా ఉస్కే అందరు ఆగో ఫైదానే హా లేకిన్ సైదాపూర్ కన్నా దర్గా హా అదే గిజుర్కో ఉసే ఉస్కే ఫైదానే హా ఉస్కే ఆమ్దానీనే హా ఉస్కే ఆగో నే హా క్యా సాహెబ్ కా తో ఖాళీ కుడాగులు దర్గా కుత్తుమి సాహెబ్ కదిరి కందరు వచ్చే దర్గే ఉస్కే నీ జావు ఉస్కే డెవలప్ కరో ఉస్కా డెవలప్మెంట్ దిఖావు తమ తుమ్మే సాహెబ్ కదీం పన్న కుడాల మ్యాగో పురాణ జమానికి దాత్ బాధాలకి ముద్దాతాలకి ఏ హై ఓ హే అరకు తుమ్మే భూల్తీ యాగో బాగా డాబాలు కోన్ దేదాలి ఇంకి కోన్కి భీక్ దేదాలి ఏక్ బార్ థూకాలి మీరు వాపస్ భూమి మీద లేతేనే తుమ్మి లేతీ వైసా బోలో తుమ్మి లేతీ ఇంకా ఆ బోల్తీ హమే తుమ్మే కర్ణాకి చాహత గౌకి అందర దునియాకి అందర సారే దర్గే ఆగో దునియాకు గిరిగై దూరికి బాధ నక్కో కుడావుల్చి కదిరికి 4 కిలోమీటర్కి అందర తీన్ దర్గా ఆగో నీవు బారిష్కు ఉన్న అల్లవాలే బోత్ బోత్ మెహనత్ కరే వాళ్ళు అల్లవాలే ఉంకు చెత్తా నలా ఉంకు ఇంప్రూవ్ కరో ఆ రోడ్ బాగో ఆస్పాస్ ఆగో కొన్ని దిక్కు నీ సైదాపూర్ కానీ దర్గా కానీ మా దర్గా కానీ ఓ దర్గాకి ఇంప్రూవ్మెంట్ కల్లో హమారి మజీద్కు హమారి గౌకు తుమ్మి బోల్నేకి జరుగుతుందే హమే మంఘా కానీ హమారి మజీదాకు హమే డెవలప్ కలేది హమారి గౌకి మజీద్కు హమే వెళ్ళది సారే గౌకి అందరూ హరేక్ జనే చందే వసూలు కరే హమారి మజీద్కు హమారే మెహనత్కి పైజాన్ హమే కరీ అవే తుమ్మి బోల్తీ హీ వాగ్యాతి ఏక వాదిరు తుమారే నాడు హమే ఉల్సాన్ జలాగో ఒగ్బోడ్చి పైసలియని హమే కిస్కా బాగా మాలిక రుబాదయ్యని కిసే జవాబారి కిసే హిసాబ్ బోలేకి జరుగుతుందే హా హమార ముత్తుగోళి హగి హమార సెక్రటరీ హగి అవే జన హగి హమారే గౌంగే కోంతో తీర్కని కైతే హమారి గౌమ్మి ఎత్త నా హాయి చల్లా హమారి గౌమ్మి సెక్రటరీ ఖాళీయా ముత్తుగోళి ఖాళీయా సలీం ఖాళీయా కౌన్సిలర్ ఖాళీయా కోంతో తీర్కని కాకో తీ ఇన్సాఫ్ బోల్ భయతో తూ ఆకు ఎస్సో బోల్ భయ తీ హమార గౌమాలి ఆ పూజని హమార నిమ్మరా పూజని అల్లాగే వాసే ఏ ఆగు హాగు టికాలేకో తీ ఇజ్జత్ హోగో సమ్మత్ లేకో పూరే సాయిబాంగు తేరు తరప్చి బోధ బలా ఆగో ఏ కడతా సాయిబాంగి ఇజ్జత్ నిగలాలో తూ పూరే తుమ్మి కమ్కి సాయిబాబు పూరే తుమ్మి అల్లాగే వాసే ఐసే సాయిబాంగు జరా ఖయాల్ కరో ఇసు పని నిఘా రాకో ఏ సాయబ్ క్యా కర్తీ ఇను క్యా వాసే ఇంకి పిచ్చే క్యా చల్ దాగరకో దూసరా బాబ సాయిబ అల్లాగో ఇంకు జరా జాగలే ఉంటుంది ఉషా మక్సద్ అందర దాకో చుకే మైక్ సాహెబ్ అవే జన సాహెబ్ అవే జన సాహెబ్ సాహెబ్ సభ్య సాహెబ్ రోడ్ పాలి జోలి గ్యారో ఘరే ఘర జాకో ఢప్టీ బాగా ఉన్న సాహెబ్
गांव में बड़े बड़े इधर बटी उन्हें भी साहब नहीं नहीं देखो ख्याल करो मुसलमानों की इज्जत निकाला रखो। इस मुसलमानों की इज्जत आगो अभी जागो वोट बोर्ड की वजह से सारी दुनिया में इज्जत जाती है। तुम्हारे जैसे वाले देखो वोट बोर्ड का ये इतने चर्चल चलती है लागो खड़ोड़ो रखो आगो परसों मीटिंग करी सारे बड़े बड़े राष्ट्र में मीटिंग करी तुम्हारे जैसे कमजोर वजह से है ना पूरे मुसलमानों की इज्जत जाती है अल्लाह के वजह से है ना तुम्हें समझ लो। अब एक बात हमारे क्या है तुम्हारे इलियास भाई बोलती है भाई इलियास भाई तुम्हारा को खदरी कुटावल क्या 50 किलोमीटर ने है 100 किलोमीटर ने है तुम्हारा को साहेब तरफ से पूछना है कुटावल में गाँव के अंदर आओ मस्जिद के अंदर आओ मुसलमाना ही कमटी है आदमी है तुमने है नहीं उनकी तरफ से बात करने की चाहत आओ मस्जिद के अंदर आओ बैठो बात करेंगे हर एक तरफ से हमें जवाब देने तैयार ही तुम्हें भी आओ हमें भी आएंगे टाइम बोलो वक्त बोलो तुम्हारे दरगाह में आओ तो हाँ कुछ जाती यहाँ गाओ तो हाँ कुछ जाती काम में इंसानियत से दिल पर हाथ रखो मैं अल्लाह के घर को करता हूँ कहीं कोई इंसानियत से तुम्हें भी तुम्हारे गुजरों के वास्ते हमें लड़ती ही कहीं को तुम्हारी वो इंसानियत है तो हमारा रोड पर सेक्रेटरी घर ने पूरे घर आ गए थे उसे हमें हामी ही तुम्हें ठिकाने का तुम्हारा टैलेंट है तुम्हें ये दम है ठिकाओ हमें भी लड़ती है नहीं इतनी दिन से तुम्हें कहते मस्जिद जाकर बोले क्या किसे तो बोलेंगे ये इलियास भाई बोलती है तुम्हें इतने दिन से साहेब के पीछे सलाह बोले मस्जिद के अंदर आने क्या तुम्हें मस्जिद में आने हक नहीं है बोलने हक नहीं है पुण्य हक नहीं है तुम्हें भी ईमान वाले जाओ आओ मस्जिद में बैठो बात करो बात अभी हुआ से क्या इन्हें तुम्हें इनकी तरह बोलती है उनके पीछे तुम्हें सही क्या है राह क्या है फजाड़ने को ये सब चूज समझ के तुम्हें इसमें कम सरस जाको गाँव वाले में बोलने का गाँव वाला तो मैं भी गाँव वाला जा हर एक जन भी गाँव वाला जिसमें गाँव की इज्जत है बाजार की हमें क्या है गली की नहीं सारे गाँव की है कबराम तो तुम्हारे गाँव के अंदर कौन तो दिए थे हमारे अंदर नहीं इसके लिए बात क्या बात की है तुम्हारा डेवलपमेंट करना है तो करो दुनिया पर बहुत सी दरिया है उसके आगे बरसात से आगे रोड पर पड़ा उसे रंग मारने वाला नहीं है देखो आप भी जाकर देखो 20 साल हुआ से रंग मार को जाकर देखो दीवाला गिर जाती है बाजू जिर जी लगने को दीवार गिर जाती है जाकर इम्प्रूव करो अल्लाह के वास्ते गुजरा कि तुम्हें हमारे आगो नबी के तरबी से भी हमें गुजरूगा हमें अली रजील्ला गुजरगा करती है फर्स्ट दरगाह को डेवलपमेंट करा को दिखाओ फिर हमारे मस्जिद की देखेंगे इंशाल्लाह।